मेरे डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस के सामने 17 दिनों से पंचायत सेक्रेटरियों की जानिब से धरना दिया जा रहा है। इस सिलसिले में टाउन के रामदास चौरास्ते से कलेक्टर ऑफिस तक एक बहुत बड़ी रैली निकाली गई और कलेक्ट्रेट के सामने कम से कम उजरत देने के लिए एहतजाजी मुजाहरा किया गया। रियासती हुकूमत की मीटिंग में आवाम को लाने में VAO की बुनियादी किरदार है। उन्होंने मुतालिबा किया कि कानून के मुताबिक उजरत कम अज़ कम 18,000 रुपये की जाए। पंचायत सेक्रेटरियों ने हुकूमत से मुतालबा किया कि फिलफौर उनके मसाइल को हल किया जाए। इस मौके पर पंचायत सेक्रेटरी के जिम्मेदारान शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। 521 मंदी VOAL उन्ना मेम प्रति गत 20 संवत्सराल ग्रामीण पेदरक निर्मूलन संस्था पनचे जरूरत मेम 20 संवत्सराल सेर्फ संस्था पनचे కానీ మమ్మల్ని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించలేదు. దానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఇక్కడ మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర 19 రోజుల నుండి సమ్మె అనేది చేయడం జరుగుతుంది. అయినా కానీ ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు ఇంకా వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్ళలేవు అనేది మేము అడుగుతున్నాము. మేము పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తూ గ్రామీణంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసము ఎన్నో పనులను చేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పనులు వచ్చినా కానీ అన్ని పనులలో మేమే ముందంజలో ఉండి అన్ని పనులను చేసేవాళ్ళం కూడా మే VOALమే. అయినా మాకు గుర్తింపు అనేది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పెరిగినటువంటి నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కార్మికునికి కనీస వేతనం అనేది ఉంటుంది. అలాంటి వేతనం అనేది లేదు. రోజు పని చేసుకునేటువంటి ఒక రైతు కన్నా ఒక కూలీ కన్నా నెలకు 20-30 వేల రూపాయలు ఒక రోజు పోయి పోకుండా పనిచేసుకున్నా కానీ 20-30 వేల రూపాయలు అనేది సంపాదించుకుంటారు. కానీ పొద్దున లేచి నుంచి రాత్రనక పగలనక ఎప్పుడు గ్రూప్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలకు దగ్గర ఉండి కూర్చొని మాట్లాడి అన్ని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి మాకు మాత్రం ఒక కనీస వేతనం అనేది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇచ్చేటువంటి ఆ 3,900 కనీసం పాల బిల్లు కూడా సరిపోదు. ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం మేము అడిగేటువంటి చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద కోరికలు కావు. మమ్మల్ని ఒక సెర్పు ఉద్యోగ సెర్పు సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు ప్రభుత్వం నుంచి ఐడి కార్డ్స్ ఇవ్వాలి, హెచ్ఆర్ కల్పించాలి, కనీస వేతనం అనేది మాకు ఇవ్వాలి అని చెప్పేసి అని అడుగుతున్నాము. మేము ఇప్పటి వరకు కూడా సమ్మెను 19వ రోజు చేస్తున్నాము. అయినా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు ఇంకా వెళ్ళలేవా? ప్రజల ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు వెళ్ళేంత వరకు కూడా మేము సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి అని మేము తెలియజేసుకుంటున్నాం. 20 సంవత్సరాల నుంచి ఐకేపీ VOALగా చేస్తున్నాము. గ్రామాలల్లో గ్రామ సంఘంలో పని చేస్తున్నప్పటికీ 250 నుంచి ఈరోజు 3,900 దాకా వచ్చినాం. ఇదే 3,900కు మేము బతకలేని స్థితిలో వచ్చినాం. ఎందుకంటే 3,900 2010లో మాకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. ఆ 3,900కి ఇప్పటికీ 23 వరకు చూస్తే అన్ని ధరలు ఆకాశానికి అంటినాయి. మరి ఆ 3,900 అప్పుడు సరిపోవచ్చు కానీ ఇప్పుడు సరిపోతాయా మా బతుకులకు? అందుకోసమే మేము సమ్మె బాట పట్టినాము. ఇయ్యలడికి 19 రోజులు అవుతుంది మేము సమ్మెకు పోయి. అయినా ప్రభుత్వం ఇంకా మనం చర్చలకు పిలిస్తలేదు. కాబట్టి చర్చలు విడిచేంత వరకు మేము ఈ ప్రభుత్వాన్ని రోజు నిందిస్తూనే ఉంటాము. ప్రభుత్వం కూడా రోజుకో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. అంతేకాకుండా మాకు ఇంత గతంలో ఏముందంటే గ్రేడింగ్ పద్ధతి పెట్టిరు. ఈ 3,900 కూడా గ్రేడింగ్ పద్ధతి పెట్టిరు. అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ వస్తుందే ఆ జీతాలు వచ్చేది. ఈ మన మెదక్ జిల్లాలో 521 మంది VOALల్లో నెలకొచ్చి 250 మంది జీతాలే రావు ప్రతి నెల. అంటే వాళ్ళ గ్రేడింగ్ రాదు, అంటే గ్రేడింగ్ పద్ధతి పెట్టిరు. ఆ సిస్టమ్ తీసేయాలి, ఆ గ్రేడింగ్ పద్ధతి కూడా. దానికోసం కూడా కొత్తాడుతాం. మా కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా గురించి ఆలోచించి VOAL సమ్మెకు సహకరించగలని కోరుతున్నాం. అంతేకాదు మా పరిష్కారం వెంటనే వేయాలని కోరుతున్నాం.